టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ మాధ్యమం ద్వారా ప్రకటించారు. ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ తనకు కరోనా నిర్ధారణ అయిందని తెలుపుతూ కొన్ని ట్వీట్లు చేశారు. తాజాగా చేయించుకున్న పరీక్షలో తనకు కరోనా నిర్ధారణ అయిందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేను బాగానే ఉన్నాను అంటూ పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు, తాను తన కుటుంబము ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్లో వైద్యుల పరిరక్షణలో ఉన్నామంటూ, తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ మాధ్యమం ద్వారా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. జూనియర్ ఎన్టీఆర్కి కరోనా అనే విషయాన్ని తెలుసుకున్న చాలామంది సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం పరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్కి కరోనా సోకిన విషయాన్ని చాలా త్వరగా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకునడం జరిగింది. అంతేకాదు, ఈ మేరకు ఎన్టీఆర్తో స్వయంగా చిరంజీవి ఫోన్లో మాట్లాడి ఎన్టీఆర్ని పరామర్శించినట్లు లేటెస్ట్ ఫిలిం నగర్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఫోన్లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, తారక్ నువ్వు అధైర్యపడకు, నువ్వు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తొందరలోనే నువ్వు త్వరగా కోలుకొని నీ పుట్టినరోజుకి అభిమానులకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్తో ఫోన్లో మాట్లాడినట్లు నందమూరి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇప్పుడు అభిమానులు సైతం తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రార్థిస్తున్నారు.